ఇంకో పుత్రుని దగ్గరికి చేర్చుకుని ఈ రాష్ట్రంలో ఒకటే కార్యక్రమం అంట అన్ని పార్టీలను కలిపేస్తారంట పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారాలు పెట్టాడు పెట్టి ఓటు చీలకూడదు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి చంద్రబాబు నాయుడిని గెలిపించాలి ఆయన పల్లకి జనసైనికులు మోయటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు దీనికి ఒక కారణం చెప్పాడు ఎందుకురా బాబు ఆడి పల్లకి నువ్వు మోయటం అంటే జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం వర్గ శత్రు అంట ఇది ఎప్పుడు మేము కొత్తగా పేరు కూడా ఇంలా వర్గ శత్రువులు అంట మీరు ఎవరు నిన్నాడు మీడియా వాళ్ళు మేము వర్గ శత్రువులు అంట జగన్మోహన్ రెడ్డి గారికి అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు చాలా మంది మా పనికిమాలిన నాయకుడు చంద్రబాబు నాయుడు మా పనికిమాలిన పొప్పుగడ్డి లోకేష్ మా పనికిపోయిన రాధాకృష్ణ రామోజీరావు నాయుడు వీళ్ళంతా పనికిమాలిన వెధవలో వీళ్ళు కాపాడలేరు మన సామాజిక వర్గాన్ని ఆ పోటుగాడు దిగాడు ఉదయించాడు అని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి మమ్మల్ని రక్షించమని చెప్పి అడిగారంట మేము వర్గ శత్రులు మమ్మల్ని రక్షించమని అడిగితే ఇప్పుడు ఆయన చెప్తాడు జన సైనికులందరూ రెడీగా ఉండండి మనందరం కలిసి చంద్రబాబును బుట్టలో పెట్టుకుని మోసి పల్లకే మోసి మనం అంతా కూడా బాగా బలిసి మన సామాజిక వర్గం మనం రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నామో మనం అడుక్కు తిన్నా పర్వాలేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసి కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన భుజాల మీద ఉందని సిగ్గు లేకుండా చెబుతున్నాడు 14లో పార్టీ అనౌన్స్ చేసి నేను క్యాండిడేట్ని పెట్టే ఇది లేదు నాకు టైం లేదని చెప్పి చంద్రబాబు మత్తిచ్చాడు ఆ తర్వాత యాంటీ ఓటు చీలిపోకూడదు చీలకొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకూడదు అని చెప్పి సిపిఐ సిపిఎం మాయావతిని పట్టుకుని ఒక కూటం పెట్టి దాన్ని చీల్చడానికి ప్రయత్నించాడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చంద్రబాబును గెలిపించడానికి ప్రయత్నిస్తాడు ఇది చిన్నపిల్లని అడిగిన అడుగుతారు చెప్తారు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిందే చంద్రబాబు కోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు సచ్చేది లేదు